ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన చెలో ట్యాంగ్ వన్ కార్యక్రమంలో మావోయిస్టులు పాల్గొన్నారా? సిపి అంజనీ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లోనే కాక ఉద్యమకారుల్లో ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కార్యక్రమానికి అనుమతులు లేదంటూ పోలీసులు విజయవంతం చేసి తీరాలని కార్మికులు ప్రయత్నించడంతో ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేయడంతో భయానక వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలోనే సిపి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై హైదరాబాద్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ అన్నారు. పోలీసుల నిషేధం ఉన్న మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు పోలీసులపైకి రాళ్లు రుబ్బారని సిపి ఆరోపించారు. మావోలతో చేతులు కలపడం వల్లే ట్యాంక్ బండ్ పై విధ్వంసం జరిగిందన్నారు. ట్యాంక్ బండ్ పై రాళ్లు రుబ్బింది వాళ్లే అని సిపి చెప్పారు. మావోయిస్టుల ఎంట్రీపై అనుమానాలతో చెలో ట్యాంక్ బండ్ కు పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో 7 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని సిపి చెప్పారు. పోలీసులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్టీసీ యూనియన్ తర్వాత కొంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ మావోయిస్ట్ అండ్ అదర్ పార్టీస్ తరఫు నుంచి 7-8 ప్లేసెస్ లో స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇదికి బ్యాక్గ్రౌండ్ అంటే మన సిటీ పోలీస్ తరఫు నుంచి చలో ట్యాంక్ బండ్ ముట్టడికి ప్రపోజల్ ప్లాన్కి దట్ వాజ్ రిజెక్టెడ్ బై పోలీస్. నిన్న సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అపీల్ కూడా జరిగింది దట్ ఈ పర్మిషన్ ఈజ్ నాట్ గివెన్ ఫర్ దిస్ ముట్టడి ఆర్ చలో ట్యాంక్ బండ్. డిస్పైట్ దట్ రిజెక్షన్, ఈ 6-7 స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్లో చాలామంది పోలీస్ ఆఫీసర్స్కి ఇంజురీ కూడా వచ్చింది. టు స్టాప్ ఫర్దర్ వైలెన్స్ పోలీస్ హ్యాడ్ టు యూజ్ లాఠీ చార్జ్ టు డిస్పర్స్ దిస్ వైలెంట్ క్రౌడ్. ఈ సందర్భంలో వి విల్ బి రిజిస్టరింగ్ కేసెస్ అండ్ టేకింగ్ ఫర్మ్ యాక్షన్ యాజ్ పర్ ది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఆఫ్ లా. సిపి అంజనీ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బాధ్యత గల వ్యక్తులు ఆధారం లేనిదే ఆరోపణలు చేయరని, ఆర్టీసీ కార్మికులతో సంఘ విద్రోహ శక్తులు చేతులు కలిపారేమో అన్న సందేహాన్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం శాంతియుతంగా చేసిన నిరసనలు ఇప్పుడెందుకు హింసా మార్గం పట్టిందని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు శాంతి కాముకులని, పోలీసులపై రాళ్లు రుబ్బి అలజడి సృష్టించింది వారు కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పై చేరితే వారిలో అసాంఘిక శక్తులు చేరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉండటంతోనే చెలో ట్యాంక్ బండ్ కు అనుమతివ్వలేదని అభిప్రాయపడుతున్నారు. ఆందోళనకారుల్లో న్యూ డెమోక్రసీకి సంబంధించిన పలువురు నాయకులు పాల్గొన్నారని, వారి వల్లనే చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు 40 రోజులుగా సాగుతున్న క్రమంలో ఇప్పటికే వారిలో కొందరు గుండెపోటుతో మరణించడం, జీవనాధారం కానరాక మరికొందరు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అయితే ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు చూసుకునే ఏ సగటు ఉద్యోగి అయినా ఇలాంటి తీవ్రమైన దుందుడుకు పోకడలకు పోవడం జరగదని, ఆర్టీసీ ఉద్యమాన్ని తమ కోసం వాడుకుని ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పక్కదారి పట్టించే శక్తులే ఇలాంటి కార్యకలాపాలకు తెగిస్తాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నగర పోలీస్ కమిషనర్ ఆరోపణలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఖండించారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మావోయిస్టులు ఉన్నారంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారని, మావోయిస్టులు ఉన్నారంటూ పోలీస్ కమిషనర్ అనడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఆర్టీసీ కార్మికులే అని వెల్లడించారు. పోలీసు అధికారులే ఇటువంటి ఆరోపణలు చేయడం తమనెంతో బాధించిందని అశ్వత్థామరెడ్డి వివరించారు.